హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనము శ్రీమద్ భాగవతం పదవ స్కందం 3వ అధ్యాయం నుంచి 13వ శ్లోకం నుంచి ఈరోజు చదువుకుందాం. నేను 13వ శ్లోకం కంప్లీట్ చేసుకుందాం, మళ్ళీ ఒకసారి రీక్యాప్ చేసుకుందాం 13వ శ్లోకం. సో ఇప్పటి వరకు కూడా శ్రీకృష్ణ భగవానుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. ఎలా అవతరించారు అనేటువంటిది మనం చూసాము. సో శ్రీకృష్ణ భగవానుడి అవతరణలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, దివ్యంగా ఉంది, దివ్యమైనటువంటి అవతరణ. చతుర్భుజ నారాయణ రూపంలో అవతరించడం అనేటువంటి జరిగింది. శంఖు చక్ర గదా పద్మాలతోటి, కిరీటంతో, కర్ణకుండలాలతోటి, శ్రీవత్స కౌస్తుభ మణులతోటి, తరువాత పీతవస్త్రంతో ఆయన అవతరించడం అనేటువంటిది జరిగింది. సో ఆ సమయంలో ఇక వాతావరణం ఎలా ఉంది అనేటువంటిది కూడా మనం చూసాం. ప్రకృతి కూడా ఏ విధంగా స్పందించింది. సో ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులను గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా అద్భుతమైనటువంటి సందర్భము అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలిగారు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా ఈ భూమి మీదకి అవతరించినటువంటి సందర్భము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులు కూడా యజ్ఞాలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఎందుకు అంటే అప్పటి వరకు యజ్ఞాలు చేయనటువంటి బ్రాహ్మణులు ఇప్పుడు యజ్ఞం చేస్తున్నారు. కంసుడి ఆధ్వర్యంలో కంసుడు యజ్ఞాలు చేయకుండగా బ్రాహ్మణులందరినీ కూడా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కంసుడి నుంచి ముక్తిని పొందేటువంటి సమయం ఆసన్నమైంది అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి బ్రాహ్మణులు కూడా యజ్ఞాలు చేయడం అనేటువంటిది మొదలుపెట్టారు. అయితే ఈ దివ్యమైనటువంటి రూపాన్ని చూసినటువంటి వసుదేవుడు దేవకి ఆశ్చర్యపోయారు. దేవకి వసుదేవులు వాళ్ళ పుత్రుడుగా భావించలేదు, స్వయంగా భగవానుడుగానే భావించారు. సో ఇలా భగవంతుణ్ణి చూసి వసుదేవుడు భగవంతుడు అనేటువంటి విషయం, తన పుత్రుడు చూసి వసుదేవుడు తన్ని భగవంతుడు అనేటువంటి విషయం పూర్తిగా అర్థం చేసుకొని ఇప్పుడు వసుదేవుడు భగవంతుడు అని తెలుసుకున్న తర్వాత భగవంతుడికి చేయాల్సినటువంటి స్తుతి అనేటువంటిది చేస్తున్నారు. సో ఈరోజు మనం భగవంతుడికి ఏం స్తుతి చేస్తున్నాం? మొదటి శ్లోకంలో ఏం చేశారు అంటే, నీవు ప్రకృతికి పరమైనట్టి పరమ పురుషుడవు, పరమాత్ముడవు, దివ్య జ్ఞానము చేతనే నీ రూపము తెలియబడును, దాని చేత నీవు దేవదేవుడు అని అవగతమవును. నేను ఇప్పుడు ఈ స్థితిని పూర్ణముగా ఎరిగి తిని, సో నువ్వు భగవంతుడివి అనేటువంటి విషయాన్ని నేను పూర్తిగా తెలుసుకోగలిగాను. నీ గురించి తెలుసుకోవాలన్నా, నీ గురించి తెలుసుకోవాలి అని అంటే నాకు ఎవరికైనా సరే ఒక దివ్య జ్ఞానము అనేటువంటిది అవసరము. ఆ దివ్య జ్ఞానం ఉన్నటువంటి వాడే నువ్వు దేవదేవుడివి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోగలవు. ఇంకొక విషయాన్ని చెప్పారు, నువ్వు ప్రకృతికి పరమైనటువంటి వాడవు, పరమ పురుషుడివి. ప్రకృతికి పరమైనటువంటి వాడివి అంటే ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి వాడివి కాదు నువ్వు. ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి పరమ పురుషుడవు నీవు అనేటువంటి విషయాన్ని చెప్పారు. మనం పురుషుడు అంటే ఏంటో తెలుసు మనకి. పరమ పురుషుడు అంటే కేవలం ఆయన మాత్రమే భోక్త, ఇంకెవరు భోక్త లేరు. ఓకే, సో ఆ విధంగా నువ్వు పరమ పురుషుడివి అనేటువంటి విషయాన్ని కూడా నేను తెలుసుకోగలిగాను అని చెప్తున్నారు. అంటే దేవకి వసుదేవులు వాత్సల్య భావంలో ఇప్పుడు లేరు, భగవంతుడితోటి వాత్సల్య భావంలో లేరు ఇప్పుడు. అందుకనే వసుదేవుడు తన పుత్రుడే అయినప్పటికీ కూడా కీర్తిస్తున్నారు. మీరు ఇంకొక విషయం చూస్తే, కపిల భగవానుడు అవతరించినప్పుడు కూడా తన తండ్రి అయినటువంటి కర్దమముని నమస్కరించి ప్రదక్షిణం చేశారు కొడుక్కి. సో పుట్టినటువంటి పుత్రుడితోటి వాత్సల్య భావంతో ఉండాల్సినటువంటి తండ్రి పుట్టినటువంటి కొడుకుకి పాదాలకు నమస్కారం చేశారు. సో అలాంటి సంఘటనలు చాలా అరుదు, ఎక్కడ చూడం మనం కదా. అంటే పుట్టింది భగవంతుడు అని తెలుసుకోవడానికి కూడా ఒక స్థితి స్తోమత అనేటువంటిది ఉండాలి మనందరికీ. అది కపిల భగవానుడి యొక్క తండ్రి అయినటువంటి కర్దమమునికి తెలిసింది. అందుకనే కర్దమముని యాక్చువల్గా తన కొడుకుని దగ్గరికి తీసుకోవడానికంటే ముందు దండం పెట్టి ప్రదక్షిణ చేసి ఆ తర్వాత దగ్గరికి తీసుకున్నారు. అంటే అలా వాత్సల్య భావంలో ఉండరని కాదు, వాత్సల్య భావంలోనూ ఉంటారు, కానీ వాత్సల్య భావానికంటే ముందు ఐశ్వర్య భావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే భగవంతుని భగవంతుడిలానే చూశారు వాళ్ళు పుత్రుడిగా జన్మించినప్పటికీ. అలానే ఇప్పుడు వసుదేవుడు కూడా చూస్తున్నాడు. ఇప్పుడు ఆ వసుదేవుడు భగవంతుడికి చేస్తున్నటువంటి ప్రార్థన,
సో ఈ ప్రార్థనలో వసుదేవుడు ఏం మాట్లాడుతున్నారో మనము ఈరోజు పూర్తిగా విందాం. 14వ శ్లోకం. ప్రసన్న మాతాజీ, ఎన్ ప్రసన్న. పర్పోర్ట్ పెద్దగా ఉంది మాతాజీ, ఇద్దరు కలిసి చదవండి, ఇద్దరు కానీ ముగ్గురు కానీ. ప్రసన్న మాతాజీ మ్యూట్ చేసుకున్నారు, అన్మ్యూట్ చేసుకోవాలి. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 14వ శ్లోకం. సయేవ స్వప్రకృత్యేదం స్వస్థాం స్వస్థ్యాం స్వస్థాంగ్రే త్రిగుణాత్మకం. సయేవ స్వప్రకృత్యేదం సృష్ట్వాగ్రే త్రిగుణాత్మకం. తదను త్వం హ్య ప్రవిష్టః ప్రవిష్టా ఇవ భాన్యసే ఇవ భావ్యసే. తదను త్వం హ్య ప్రవిష్టః ప్రవిష్ట ఇవ భావ్యసే. భాష్యం. దేవ, ఆదియందు బాహ్యశక్తిచే ఈ జగత్తును సృష్టించినట్టి పురుషుడవు నీవే అయి ఉన్నావు. త్రిగుణ సత్వరజస్తమములు పూర్ణమగు ఈ జగత్తును సృజించిన పిమ్మట యథార్థముగా నీవు దీని యందు ప్రవేశింపనప్పటికీ ప్రవేశించినట్లు ప్రతీతమగుచుండువు. భాష్యం. భగవద్గీత 7.4 యందు శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా ఇట్లు పలికెను. భూమి రాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. త్రిగుణమయమగు సత్వరజస్తమో గుణమయము ఈ భౌతిక జగత్తు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం మనస్సు బుద్ధి అహంకారము అనేది 8 అంశములచే తయారైనది. ఈ 8 అంశములు శ్రీకృష్ణుని నుండియే వచ్చినను దివ్యుడగు అతడు ఈ భౌతిక జగత్తునకు వేరుగా ఉండును. విశుద్ధ జ్ఞానము లేనివారు శ్రీకృష్ణుడు కూడా ప్రకృతి ఫలమే అనియు అతని దేహము తమ వంటిదే అనియు తలంతురు. అవజానంతి మా మూఢాహ. కాని నిజమునకు శ్రీకృష్ణ భగవానుడు ఈ భౌతిక జగత్తునకు సర్వదా పరుడై ఉండును. వేద సారస్వతము నందు సృష్టి కార్యము మహావిష్ణువు సంబంధమున వివరింపబడినట్లు గాంచుదము. దీనిని గూర్చి బ్రహ్మ సంహిత 5.35 నందు ఇట్లు చెప్పబడినది. ఏకోప్య సౌరచయితం జగదండ కోటిం యచ్చక్తిరస్తి జగదండ చయాయదంత అందాంతరస్త పరమాను చయాంతరస్తం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ఆది పురుషుడగు గోవిందుణ్ణి నేను భజింతును. అంశయగు మహావిష్ణువు రూపమున అతడు ప్రకృతి యందు ప్రవేశించును. పిదప అతడు గర్భోదక సాయి విష్ణువు రూపమున ప్రతి విశ్వమునందును ఆ పిదప పరమాణువుతో పాటు అన్ని తత్వముల యందు క్షీరోదక సాయి విష్ణువు రూపమును ప్రవేశించును. విశ్వములందు పరమాణువులందు అతి సృష్టికి సంబంధించిన రూపములు అనంతముగా ఉండును. గోవిందుడు అంతర్యామి పరమాత్ముడు రూపమును పాక్షికంగా ప్రకటమగును. ఆ పరమాత్ముడే బ్రహ్మాండమునందు అందాంతరస్త పరమాణువునందు నిలిచి ఉన్నాడు. బ్రహ్మ సంహిత 5.48 ఇంకను ఇట్లు పలుకుచున్నది. యస్యై కనిష్వసిత కాల మదావలంబ్యః జీవంతి లోమ విలజా జగదండనాథః విష్ణుర్మహాన్ సహిహ యస్య కళా విశేషో గోవిందం ఆది పురుషం తమహం భజామి. మహావిష్ణువు శ్రీకృష్ణుని అంశయని ఈ శ్లోకం వివరించుచున్నది. మహావిష్ణువు కారణోదక సముద్రమున శయనించి ఉండును. అతడు నిశ్వసించునప్పుడు కోట్ల కొలది బ్రహ్మాండములు విశ్వములు అతని రోమకూపముల నుండి బయలుదేరను. అతడు ఊపిరి తీసినప్పుడు ఆ బ్రహ్మాండములన్నీ తిరిగి అదృశ్యమగును. ఈ విధముగా బ్రహ్మాది దేవతలు పాలించడి కోట్ల కొలది బ్రహ్మాండములు మహావిష్ణువు యొక్క శ్వాస వలన వచ్చిపోగుచుండును. శ్రీకృష్ణుడు వసుదేవ తనయునిగా ఆవిర్భవించినప్పుడు సామాన్య బాలుని వలె పరిమితుడగునని మూర్ఖులు తలతురు. తనకు భగవంతుడు పుత్రుని రూపమున జన్మించినప్పటికీ అతడు దేవకీ గర్భమున ప్రవేశించి బయటకు రాలేదని వసుదేవుడు ఎరిగి ఉండెను. పైగా ఆ దేవదేవుడు సర్వదా నెలకొనియే ఉన్నాడు. అంతర్బాహ్యములలో నిలిచిన వాడై అతడు సర్వవ్యాపిగా ఉన్నాడు. ప్రవిష్ట ఇవ భావ్యసే. దేవకీ గర్భమున ప్రవేశించినట్లుగను ఇప్పుడు వసుదేవసుతునిగా ఆవిర్భవించినట్లుగను అతడు ద్యోతకమయ్యెను. ఈ సంఘటనలన్నీ ఎట్లు జరిగిన అనేది విషయము వసుదేవుడు ఎరిగి ఉన్నట్లుగా అతడు పలికిన ఈ జ్ఞానపూర్ణమగు వాక్కులు సూచించున్నవి. వసుదేవుడు నిక్కముగా పూర్ణ జ్ఞానము కలిగిన భగవద్భక్తుడు. మనము అతని వంటి భక్తులై ఉండియే సమస్తమును నేర్వవలసి ఉండెను. అందువలన భగవద్గీత 4.34 ఇట్లు ఉపదేశించుచున్నది. తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శినః. గురువు దరిచేరి సత్యము నెరుగుట కొరక యత్నింపును.
వినయముతో ప్రశ్నలు వేసి సేవను కూర్చును. ఆత్మదర్శులు ఆత్మదర్శనం చేసిన వారగుట చే నీకు జ్ఞానమును ఉపదేశించురు. వసుదేవుడు దేవదేవుని పుత్రునిగా వడసినను అతడు ఏ విధముగా ఆవిర్భవించి అంతర్ధానము చెందురన్నది జ్ఞానమును పూర్తిగా కలిగి ఉండెను. అందువలన అతడు తత్వదర్శి అయ్యెను. పరతత్వము ఏ విధముగా తన పుత్రునిగా నయ్యెనో అతడు స్వయంగా గాంచి ఉండుట తనకి కారణము. భగవంతుడు ఇప్పుడు తన పుత్రుడయ్యెను కనుక పరిమితుడైనాడని తలచుచు అతడు అజ్ఞానవశుడు కాలేదు. శ్రీకృష్ణ భగవానుడు అనంతముగా నిలిచి ఉండి అంతర్బాహ్యములలో సర్వవ్యాపిగా నెలకొనును. ఈ విధముగా అతని ఆవిర్భావము లేదా అంతర్ధానం అనేది ప్రశ్నయే ఉదయించదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఒక భక్తుడికి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం ఏదైతే ఉందో ఆ తత్వం విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. మీరు ఏ భక్తుడిని కదిలించినా కానీ ఒకే విషయాన్ని మాట్లాడతారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మాట్లాడరు భక్తులు, ఎందుకంటే వాళ్ళందరూ మనోకల్పనలతో ఏది మాట్లాడరు కాబట్టి. వాళ్ళు మాట్లాడేది అంతా కూడా వాళ్ళు రియలైజ్ అయింది మాట్లాడతారు. అంటే వాళ్ళు వాళ్ళ అనుభవంతో తెలుసుకున్నటువంటిది మాట్లాడతారు. మరి అనుకోవచ్చు అనుభవం కేవలం భక్తులకే ఉందా, ఇతరులకు లేదా? వాళ్ళు కూడా శాస్త్రాలు చదివిన వాళ్లే, వేదాలు చదివిన వాళ్లే, వాళ్ళకు కూడా అనుభవాలు ఉంటాయి కదా, వాళ్ళు కూడా మాట్లాడతారు అని అనుకోవచ్చు. ఎప్పుడైతే భగవంతుడు భగవంతుడికి భక్తుడు అవుతాడో అప్పుడే ఆ భగవంతుడు హృదయం ద్వారా వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. భక్తుడు కాకుండా నువ్వు ఎంత వేదాలు చదివినా ఎంత శాస్త్రాలు చదివినా కానీ ఆ జ్ఞానం ఇవ్వడం అనేటువంటిది జరగదు. ఇప్పుడు వసుదేవుడి విషయంలో కూడా అదే జరుగుతుంది. వసుదేవుడికి ఏ విధంగా భగవంతుడు పరతత్వమై ఉండి కూడా ఏ విధంగా ఈ భౌతిక జగత్తులోకి అవతరించారు అనేటువంటి విషయం మీద పూర్తి జ్ఞానం ఉంది ఆయనకి. ఎలాంటి సంకోచము లేదు. వచ్చారు కదా అని చెప్పేసి మనలాంటి వాడే అని అనుకోలేదు ఆయన. భౌతిక విషయంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా వాళ్ళ వాళ్ళ ఇంద్రియాలకి కొన్ని పరిమితులు అనేటువంటి ఉంటాయి. కొంత చూడగలరు, కొంత చూడలేరు, కొంత మాట్లాడగలరు, కొంత మాట్లాడలేరు, కొంత వినగలరు, కొంత వినలేరు. ఒక మనిషికి ఉన్నటువంటి కొన్ని పరిధులు ఏవైతే ఉంటాయో ఆ పరిధులు ప్రతి ఒక్కళ్ళకి ఉంటాయి. ఒక కుక్క వినగలిగినటువంటి సౌండ్ మనం వినలేము, ఒక పాము వినగలిగినటువంటి శబ్దాన్ని మనం వినలేము, ఎందుకంటే మనకున్నటువంటి పరిమితి మనకుంది. అలానే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి అవతరించినటువంటి మాట నిజమే. అవతరించినప్పుడు ఈ పరిమితులను తీసుకుని అవతరించారా? మనలానే ఆయన మనం ఏం చేయగలమో అదే చేయగలరా, మనం ఏమి చెయ్యలేమో అది భగవంతుడు కూడా చెయ్యలేరా అనేటువంటి విషయంలో వసుదేవుడికి పూర్తి జ్ఞానం ఉంది. భగవంతుడు అవతరించి ఈ భూమి మీద ఒక మానవుడిలా కనిపించినప్పటికీ ఆయనకి ఎలాంటి పరిమితులు లేవు అనేటువంటి విషయం ఆయనకు పూర్తిగా అర్థమైంది. అందుకనే ఆయన భగవంతుడు ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడు అనేటువంటి విషయాన్ని చూస్తూ కూడా అంగీకరించేశాడు. ఆ విషయాన్ని కళ్ళ ముందే భగవంతుడిని తన ఈ భౌతిక విశ్వంలో చూస్తూ కూడా నువ్వు ఈ భౌతిక విశ్వానికి చెందినటువంటి వాడివి కాదు, ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడివి అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఓకే, అంతేకాదు భగవంతుడే స్వయంగా ఈ భగవద్గీతలో చెప్పారు. ఆయన ఈ భౌతిక విశ్వంలోకి విస్తరిస్తారు, పాక్షిక అంశంలో అంశ రూపంలో విస్తరిస్తారు, అంటే పరమాత్మగా విస్తరిస్తారు, క్షీరోదక సాయిగా విస్తరిస్తారు. అలా అని శ్రీకృష్ణ భగవానుడు క్షీరోదక సాయి విష్ణువుగానే ఉన్నారా, ఇంకా బయట లేరా, భౌతిక విశ్వానికి పరంగా లేరా అంటే పరంగా కూడా ఉన్నారు. అందుకనే భగవంతుడు ఈ భౌతిక విశ్వంలో నేను లేను, ఈ భౌతిక విశ్వానికి పరంగా నేను ఉన్నాను అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. పరతత్వాన్ని తెలుసుకోవాలి అంటే, పరతత్వాన్ని తెలుసుకోవాలన్నా పరతత్వాన్ని పొందాలన్నా మనము భౌతికమైనటువంటి గుణాలకి పరంగా వెళ్ళాలి, భౌతిక త్రిగుణాలకి పరంగా అవ్వాలి, అప్పుడే అది సాధ్యమవుతుంది. ఆ ప్రాసెసే ఈ సాధన. అందుకనే ఇలాంటి గొప్ప గొప్ప భక్తులు మాట్లాడినటువంటి ప్రార్థనలు చూస్తే మనకి భగవంతుడికి సంబంధించినటువంటి ఎన్నో సత్యాలు మనకు అర్థమవుతూ ఉంటాయి. ఓకే, అందుకనే ఇప్పుడు మనం చూస్తే బ్రహ్మ సంహితలో కూడా బ్రహ్మదేవుడు రాసినటువంటి ఆయన రాసినటువంటి బ్రహ్మ సంహిత కనుక వింటే మనకి భగవంతుడికి సంబంధించినటువంటి సత్యాలన్నీ మనకు అర్థమైపోతాయి. అందుకనే మనకి ఆచార్యుల ద్వారా తెలుసుకోవాలి. ఆచార్యులకి ఎందుకు అంటే వాళ్ళకి తత్వం తెలుసు. మనము మ్యాథమెటిక్స్ నేర్చుకోవడానికి మ్యాథమెటిక్స్ టీచర్ దగ్గరికి ఎలా వెళ్తామో అలా ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం తెలుసుకోవడానికి ఆచార్యుల దగ్గరికి వెళ్ళాలి. అంతేకాని రీసెర్చ్ చేసినటువంటి సైంటిస్టుల దగ్గరికి వెళ్తే దేవుడి గురించి మనకు తెలియదు. దేవుడి గురించి మనం కేవలం ఆ దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడగాలి. సో అదంతా కూడా ఇలాంటి గొప్ప గొప్ప ఆచార్యుల దగ్గరికి వెళ్ళి అడగాలి. అది కూడా మీరు వెళ్ళగానే ఆచార్యులు ఏం కరుణించారు, మీకేమి కృష్ణుడిని ఇట్లా ఏదో ఇచ్చేయాలంటే మీకు ఎంతో అదృష్టం ఉండాలి, మీకు ఎంతో గురువు యొక్క కృప ఉండాలి. అందుకని గురువు యొక్క కృపను పొందడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గురువు కృప దొరికినప్పుడు ఆటోమేటిక్గా మనకి భగవంతుడి కృప కూడా దొరుకుతుంది. కాబట్టి
గురుకృప ఎలా పొందాలి అని మనకు భగవద్గీతలు చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. సో ఎప్పుడైతే మనము గురువుకి సేవ చేసి వినయంతో ప్రశ్నిస్తామో అప్పుడు గురువు మనకి ఈ యొక్క గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని మనకిస్తారు. ఈ గుహ్యమైనటువంటి జ్ఞానాన్ని గురువుని ఎదిరించి, గురువుని తప్పుబట్టి, గురువుని పరీక్షిద్దాము అనేటువంటి ఉద్దేశంతో ప్రశ్నలు వేసి చేస్తే అది ఒకవేళ గురువు మనకి చెప్పినా కానీ ఆ జ్ఞానం మనకి ఎక్కదు. దానికి వినయం అనేటువంటిది ఉండాలి, అణుకువ ఉండాలి, గురువు ద్వారా నేర్చుకోవాలి అనేటువంటిది ఉండాలి. వినేవాళ్ళు అందరూ వినొచ్చు, చెప్పేవాళ్ళు చెప్తూ ఉంటారు, వినేవాళ్ళు వింటూ ఉంటారు, కానీ అందరి స్థాయిని బట్టి, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు చూడండి, ఒక స్కూల్లో 50 మంది 60 మంది స్టూడెంట్స్ ఉంటే చెప్పే టీచర్ ఒక్కడే ఉంటాడు, కానీ అర్థం చేసుకునే స్టూడెంట్స్ అందరూ ఒకే విధంగా అర్థం చేసుకుంటారా? ఒకే విధంగా అర్థం చేసుకోరు. అందులో ఏ ఒక్కళ్ళో ఇద్దరో మంచిగా అర్థం చేసుకుంటారు, గురువు చెప్పింది చెప్పినట్లు అర్థం చేసుకుంటారు. ఎందుకు? అలాంటి వ్యక్తులకి గురువు ఇంకా దగ్గర అవుతారు, గురువు ఇంకా వాళ్ళని దగ్గర తీసుకుంటారు, ఇంకా వాళ్ళకి స్పెషల్ క్లాసులు చెప్తారు, ఎక్స్ట్రా విషయాలు చెప్తారు, సీక్రెట్స్ కూడా, సీక్రెట్లు కూడా చెప్తారు, ఏ విధంగా చదువులో ఇంకా ఎలా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనడానికి కొన్ని కొన్ని సీక్రెట్లు కూడా చెప్తారు. అందుకనే గురువుతోటి వినయంగా ఉండడము అనేటువంటిది ఏ విద్యలో అయినా సరే, ప్రత్యేకించి ఆధ్యాత్మిక విద్య. ఓకే, గురువుతోటి ఎంత వినయంగా ఉంటే అంత ఎక్కువగా మనం జ్ఞానాన్ని పొందవచ్చు. ఓకే, నెక్స్ట్ 15వ శ్లోకం. హైమవతి మాత యతేమే వికృతాభావాస్తథా తే వికృతై సహ యదామే అవికృతాభావాస్తదా తే వికృతై సహ నానా వీర్యా పృథగ్భూతా విరాజం జనయంతి. నానా వీర్యః పృథగ్భూత విరాజం జనయంతి. సన్నిపత్యా సముత్పాద్యా దృశ్యంతే నుగతా ఇవ. సన్నిపత్యా సముత్పద్యా దృశ్యంతే అనుగతా ఇవ. తాగేవ విద్యమానత్వాన్ న తేషాం ఇహ సంభవః. రాగేవ విద్యమానత్వా న తేషాం ఇహ సంభవః. ఏవం భవాన్ బుద్ధ్యనుమేయ లక్షణై. ఏవం భవాన్ బుద్ధ్యానుమేయ లక్షణై. గ్రాహ్యైర్గుణై సన్నపి తద్గుణాగ్రహః. గ్రాహ్యై గుణైః సన్నపి తద్గుణాగ్రహా. అనావృతాధ్వా బహిరంతరం నతే. అనావృతాత్వా బహిరంతరం నతే. సర్వస్య సర్వాత్మన్ సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః. సర్వస్య సర్వాత్మన ఆత్మవస్తునః. మహత్తత్వము అవిభాజ్యమైనను ప్రకృతి గుణముల కారణమున భూమి జలము అగ్ని వాయువు ఆకాశముగా భిన్నమై ఉన్నట్లు గోచరించును. జీవశక్తి అనగా జీవభూత కారణమున ఈ విభిన్న శక్తులు సంయోగం చెంది భౌతిక జగత్తు వ్యక్తమగును. కానీ యథార్థమునకు జగత్తు సృజింపబడుటకు పూర్వమే మహత్తత్వము నెలకొని ఉన్నది. అందువలన వాస్తవమునకు అది ఎన్నడూ జగత్తునందు ప్రవేశించదు. అట్లే నీ సన్నిధి కారణమున మా ఇంద్రియములకు గోచరుడవైనప్పటికీ నీవు ఇంద్రియములచే తెలియబడవు, మనస్సు వాక్కులచే అనుభవమునకు రావు. అవాజ్మాన సగోచర ఇంద్రియముల పైన మేము కొన్నింటిని తెలుసుకొనగలము కానీ అన్నింటినీ కాదు. ఉదాహరణకు నేత్రములతో మేము చూడగలమే కానీ రసస్వాదనము చేయజాలము. అందువలన నీవు ఇంద్రియానుభూతికి పరమైన వాడవు అయి ఉన్నావు. గుణ సంపర్కము కలిగి ఉన్నప్పటికీ నీవు వారంతే ప్రభావితులు కావు. సమస్తము నందలి ప్రధాన కారణము అనగా సర్వవ్యాపకమగు అవిభాజ్య పరమాత్ముడవు నీవే. అందువలన నీకు అంతర్బాహ్యములు లేవు. దేవకీ గర్భమున నీ వెన్నడను ప్రవేశింపలేదు. పైగా నీవు అతట అదివరకే ఉపస్థితులవై ఉన్నావు. భాష్యము: ఇదే భావమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత వివరించను. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మస్తాని సర్వభూతాని నచాహం తే ప్రవస్థితః. సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది. జీవులన్నీయును నా ఎందున్నవి కాని వాని ఎందు నేను లేను. దేవదేవుడు భౌతికేంద్రియములచే తెలియబడడు. శ్రీకృష్ణుని యొక్క నామ యశో లీలాదులు భౌతికేంద్రియములచే తెలియబడవని చెప్పబడినది. సరియైన నేతృత్వంలో
విశుద్ధ భక్తి యోగం నెలకొన్న వానికి అతడి వెల్లడి యోగం. దీని గూర్చి బ్రహ్మ సంహిత 5.38 ఇట్లా చెప్పండి. ప్రేమాంజనాచరిత భక్తి విలోచనేనా సంత సదైవ హృదయేషు విలోకయంతి. ఆదిదేవుడకు గోవిందుని ఏడం దివ్యముకు ప్రేమభావం వృద్ధి గావించుకున్న వాడే తన అంతర్బాహ్యములలో సదా అతన్ని కాంచగలడు. ఈ విధముగా భగవానుడు జనసామాన్యమునకు అగోచరుడై ఉండడు. అందువలన దేవదేవుడు సర్వవ్యాప్తి అయి సర్వత్రా ఉపస్థితుడై ఉన్నను భౌతికేంద్రియములకు తెలియబడడని పైన పేర్కొనబడిన భగవద్గీత శ్లోకమునందు తెలుపబడినది. వాస్తవమునకు మనము అతన్ని కాంచజాలకున్నను సమస్తము అతన్ని ఆశ్రయించినది. గీత యందలి సప్తమాధ్యాయమున చర్చించబడినట్లు సమస్త జగత్తు ఉన్నత న్యూన ప్రకృతుల యొక్క కలయికయే అయి ఉన్నది. సూర్యకాంతి విశ్వమంతటిను వ్యాపించి ఉన్నట్లు భగవత్ శక్తి సర్వత్రా వ్యాపించి ఉన్నది. సమస్తము ఆ శక్తిని ఆశ్రయించి ఉన్నది. ఓకే, నెక్స్ట్ శిరీష మాతాజ్ మీరు చదవండి నెక్స్ట్ పేరాగ్రాఫ్. హరే కృష్ణ ప్రభు. అయినను భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కనుక రూపరహితుడైన నాడని మాత్రము ఎవరూ నిర్ణయించరాదు. అట్టి సాధనను ఖండించుటకే భగవానుడు నేను సర్వత్రా ఉన్నాను, సమస్తము నా యందున్నది, అయినను నేను అన్యముగా ఉన్నాను అని పలికెను. ఉదాహరణకు రాజు నడిపెడి ప్రభుత్వం అతని యొక్క శక్తి ప్రకటమై ఉండును. ప్రభుత్వమందలి వివిధ శాఖలు అతని శక్తియే గాని అన్యము కాదు. ప్రతి శాఖయు అతని శక్తి పైననే ఆధారపడి ఉండును. అయినను రాజు ప్రతి శాఖలోనూ స్వయంగా నిలిచి ఉండట సాధ్యం కాని విషయము. ఇది కొంచెము మోటు ఉపమానము. అట్లే మనకు కనబడి సృష్టి అంతయు ఆధ్యాత్మిక భౌతిక జగత్తులలో నెలకొన్న సమస్తము భగవత్ శక్తిని ఆశ్రయించి ఉన్నది. దేవదేవుని యొక్క వివిధ శక్తుల విస్తారముచే సృష్టి కార్యము జరుగును. భగవద్గీత యందు తెలపబడినట్లు భగవానుడు స్వీయ ప్రాతినిధ్యముచే వివిధ శక్తుల విస్తారం సర్వత్ర నెలకొని ఉన్నాడు. కేవలము వీక్షణముచే సమస్త జగత్తును సృజించది భగవానుడు వసుదేవ పత్నియగు దేవకీయందు యొక్క గర్భమున ప్రవేశింపజాలనని ఎవరేని వాదింపవచ్చును. ఈ వాదనకు ఖండించుటకు వసుదేవుడు ఇట్లు పలికెను. దేవా, నీవు దేవకీ గర్భమున ప్రకటమగుట ఆశ్చర్యకరమేమియును కాదు. ఏలైనా జగత్తు కూడా అదే రీతిగా రచింపబడినది. కారణ సముద్రమున నీవు మహావిష్ణువుగా శయనించి ఉన్నప్పుడు నీ శ్వాసచే అతని అనంత సంఖ్యలో విశ్వములు ఉద్భవించును. విదప, ప్రతి బ్రహ్మాండమునందు నీవు గర్భోదక సాయి విష్ణువుగా ప్రవేశించింది. తిరిగి నీవు క్షీరోదక సాయి విష్ణువుగా విస్తరించి సర్వ జీవ హృదయములలోనూ చివరకు పరమాణువునందును ప్రవేశించింది. అందువలన నీవు దేవకీ గర్భమున ప్రవేశించుటకు ఈ రీతిగా అవగతము చేసుకొనబడును. లోపల ప్రవేశించినట్లుగా గోచరించినను అదే సమయమున నీవు సర్వవ్యాప్తి అయి ఉన్నావు. నీవు ప్రవేశించుట ప్రవేశింపకుండుట ఎనునవి లౌకిక ఉపమానముల ద్వారా మేము తెలుసుకొనవచ్చును. 16 తత్వములుగా విభజించబడినను మహతత్వము మార్పు చెందగా యుండును. భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశములని పంచభూతములు కలయికయే భౌతిక దేహం. భౌతిక దేహము తయారైనప్పుడు అట్టి తత్వములు కూడా కొత్తగా తయారైనట్లు గోచరించును. కానీ వాస్తవమునకు అవి దేహము వెలుపులను సర్వదా నెలకొని ఉండును. అట్లే దేవకీ గర్భమున శిశువుగా జన్మించినప్పటికీ నీవు వెలుపులను నెలకొని ఉన్నావు. నీవు సర్వదా నీ ధామమున నెలకొని ఉన్నప్పటికీ కోట్ల కలది రూపములలో విస్తరించి ఉండు. ప్రకృతి కూడా హరే కృష్ణ. ప్రకృతి కూడా నీ నుండియే ఉద్భవించుచున్నది కనుక నీ ఆవిర్భావమును మనుషుడు గొప్ప బుద్ధితో ఎరగవలసి ఉంటును. సూర్యకాంతికి సూర్యుడు మూలమైనట్లు నీవే ప్రకృతికి మూలమై ఉన్నావు. సూర్యకాంతి సూర్యుని కప్పలేదు. నీ నుండి ఉద్భవించడి ప్రకృతి నిన్ను ఆచ్ఛాదింపజాలదు. నీవు ప్రకృతి త్రిగుణములలో ఉన్నట్లు గోచరించినను వాస్తవమునకు అవి నిన్ను ఆచ్ఛాదింపలేవు.
పరమ బుద్ధిమంతులకు తత్వవేత్తలు దీనిని అవగతము చేసుకొనగలరు, అనగా ప్రకృతి యందే ఉన్నట్లు గోచరించినప్పటికీ నీవెన్నడూను దానిచే కప్పబడవు. పరబ్రహ్మము ప్రకాశమానుడనియు అందువలన సమస్తము ప్రకాశితమగుననియు వేదముల వలన మనము వినెదము. బ్రహ్మజ్యోతి అనగా బ్రహ్మతేజము దేవదేవుని యొక్క దేహము నుండి బయలువెడినని బ్రహ్మ సంహిత వలన మనము తెలుసుకునవచ్చును. అట్టి బ్రహ్మతేజము నుండి సమస్త సృష్టి ప్రకటమగును. బ్రహ్మజ్యోతికి శ్రీకృష్ణుడే ఆశ్రయమని భగవద్గీత యందు చెప్పబడినది. సమస్తమునకు అతడే ఆది మూలము. కాని అల్పజ్ఞులకు జనులు భగవంతుడు ఈ జగత్తునకు అరుదెంచినప్పుడు భౌతిక గుణములను గ్రహించునని పొరబడుదురు. అట్టి అభిప్రాయములు అనుభవపూర్వకమైనవి గాని కాక బుద్ధిహీనులు చేయునట్టివై ఉన్నాయి ఉన్నవి. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఒక చాలా ఇంపార్టెంట్ చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని వసుదేవుడు తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు భగవంతుడి కోసం. సో ఏం చెప్తున్నారంటే, భగవంతుడు దేవకీ దేవి గర్భంలోకి వెళ్ళారు. ఇది మనకి ఇంతకు ముందు వరకు తెలిసినటువంటి విషయం. దేవకీ దేవి గర్భం నుంచి మళ్ళీ ఇప్పుడు అవతరించారు చతుర్భుజ నారాయణ రూపంలోకి. అంటే వినడానికి మనకి ఎలా ఉంది అని అంటే, మనలాగనే భగవంతుడు తల్లి గర్భాన్ని ఆశ్రయించారు, మనలాగనే భగవంతుడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి జన్మ తీసుకున్నారు. ఇది మనందరికీ అర్థమయ్యేటువంటి విషయం మన భాషలో. అయితే దీన్ని అసలు సూక్ష్మంగా విశ్లేషిస్తే, వసుదేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని కనుక మనం అర్థం చేసుకోగలిగితే, అప్పుడు మనకి భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం పూర్తిగా అర్థమవుతుంది. అసలు భగవంతుడు లోపలికి వెళ్ళడం ఏంటి, బయటికి రావడం ఏంటి? భగవంతుడికి అంతర్బాహ్యాలు అనేటువంటివే లేవు. ఏది లోపల ఏది బయట అనేటువంటిది లేదు. అంటే లోపలికి వెళ్ళకముందు లోపలే ఉన్నారు, బయటికి రాకముందు బయటే ఉన్నారు. అలాంటి భగవంతుడు లోపలికి వెళ్ళడం బయటికి రావడం అనేటువంటిది ఏమీ ఉండదు. ఆ విషయాన్ని ఇక్కడ మనకి వసుదేవుడు తన ప్రార్థనలో తెలియజేస్తున్నారు. సో నువ్వు సర్వవ్యాపకుడివి, అంతర్బాహ్యాలు అనేటువంటివి నీకు లేవు. కాబట్టి వాస్తవానికి జగత్తులోకి ప్రవేశించటము అనేటువంటి విషయానికి వచ్చేసరికి, ఏ విధంగా అయితే ఈ సమస్త జగత్తుని నువ్వు సృష్టించినప్పుడు, ఈ సమస్త జగత్తులోకి పరమాత్మ రూపంలో ఏ విధంగా అయితే నువ్వు ప్రవేశించావో, అదే విధంగా నువ్వు ఆల్రెడీ పరమాత్మ రూపంలో ఈ జగత్తులో ఉన్నప్పుడు దేవికి గర్భంలో కూడా ఉన్నట్లే. అందరి గర్భంలోనూ ఉన్నారు పరమాత్మ రూపంలో భగవానుడు, లేకుండా ఎక్కడా లేరు. అందుకనే మనకి బ్రహ్మ సమితిలో కూడా ప్రతి అణువులోనూ ప్రతి పరమాణువులోనూ నువ్వు ప్రవేశించావు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అలానే పరమాణువులో ప్రవేశించినటువంటి భగవంతుడు బయట లేరా? బయట కూడా ఉన్నారు. అందుకనే భగవంతుడు తన ధామంలోనూ తాను ఉన్నారు, అలానే ఆయన విస్తరించారు ఈ భౌతిక జగత్తులోకి. భౌతిక జగత్తులోకి పరమాత్మ రూపంలో విస్తరించడం అనేటువంటిది జరిగింది. అందుకనే భగవంతుడు అవిభాజ్యుడు. అవిభాజ్యుడు అంటే విభజింపలేనటువంటి వాడు, విభజింపలేనటువంటి పరమాత్మ. అందుకనే మనకి 9వ అధ్యాయంలో మనకి భగవద్గీత 9వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు ఏమని అంటే, అవ్యక్తము అవ్యక్త రూపంలో నేను సమస్త జగత్తుని వ్యాపించి ఉన్నాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అసలు నువ్వు అవ్యక్త రూపంలో సమస్త జగత్తుని ఎలా వ్యాపించి ఉన్నావు? నేను చూడలేనటువంటి ఈ జగత్తులో ఉన్నటువంటి నీ రూపాలు ఏమిటి అనేటువంటి ప్రశ్నతో ఉదయించింది 10వ అధ్యాయం. అందుకనే 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ భగవాను ఆయన విభూతులన్నీ తెలియచేసేసారు. ఏ విధంగా నువ్వు నన్ను వ్యక్తం చేసుకోవాలి? అవ్యక్తంగా నేనున్నాను, కానీ ఏ విధంగా నీకు వ్యక్తం అవ్వాలి అనేటువంటి విషయాన్ని మనకి 10వ అధ్యాయంలో తన విభూతులన్నింటినీ కూడా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి భగవంతుడు ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడు అనేటువంటి విషయంలో మనకి ఎలాంటి సందేహము ఉండకూడదు. ఈ భౌతిక విశ్వంలో ఉన్నప్పటికీ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడు. ఇది కూడా మనకి భగవద్గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు చెప్పేశారు. చూడటానికి భౌతిక విశ్వంలో నేను ఉన్నాను, ఈ భౌతిక విశ్వం మొత్తం నాలోనే ఉంది, కానీ నేను ఈ భౌతిక విశ్వానికి పరమైనటువంటి వాడిని అనేటువంటి విషయాన్ని స్పష్టంగా శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో తెలియజేశారు. కాబట్టి మనం భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలని అర్థం చేసుకోవడానికి కొంచెం ఇలాంటి ఒక ఉదాహరణలతోటి మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకొక ఉదాహరణ చెప్తున్నారు ప్రభుపాదుల వారు మనకు అర్థం అవడం కోసం. ఒక ప్రధానమంత్రి ఉన్నారనుకోండి, ఒక ప్రధానమంత్రి తన కింద చాలామంది మంత్రి పదవులను మంత్రులు ఉంటారు. ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క శాఖకి మంత్రిగా ఉంటారు. అలా ఒక్కొక్క శాఖకి మంత్రిగా ఉన్నప్పుడు ఒక రోడ్డు రవాణా శాఖ మంత్రి, లేకపోతే ఒక ఆర్థిక మంత్రి ఎవరో ఉన్నారనుకోండి, లేకపోతే కమ్యూనికేషన్ మంత్రి ఎవరో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ శాఖలు వాళ్ళ వాళ్ళ నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ఆ నిర్ణయంలో ప్రధానమంత్రి లేరా అంటే
ప్రధానమంత్రి నియమించినటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయానికి ప్రధానమంత్రి బాధ్యత వహించాలి. అంతేకాదు ప్రతి ఫైల్ని కూడా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి సంతకం తీసుకోవాలి. అంటే మనకి చూడడానికి ఆ శాఖ కొంచెం స్వతంత్రంగా కనిపించినప్పటికీ వెనకాల మాత్రం ఆ శాఖ మీద అధికారం ప్రధానమంత్రికి ఉంటుంది. ప్రధానమంత్రికి అన్ని శాఖల మీద అధికారం ఉంటుంది, ఆ శాఖాధికారికి ఆ శాఖ మీదనే అధికారం ఉంటుంది. సో ఆ విధంగా అలా అని ప్రధానమంత్రి ప్రత్యక్షంగా ఆ శాఖలో ఉన్నారా? ప్రధానమంత్రి ప్రత్యక్షంగా ఆ శాఖలో లేరు, మనకు ఉన్నట్లు కనిపించరు, కానీ ఆ శాఖ అధికారాలన్నీ కూడా ప్రధానమంత్రి దగ్గర ఉంటాయి. ప్రధానమంత్రికి తెలియకుండా ఆ శాఖలో కూడా ఏమీ జరగదు. సో ఆ విధంగా భగవంతుడు కూడా ఈ భౌతిక విశ్వంలో ఉన్నప్పటికీ భౌతిక విశ్వానికి పరంగా ఉన్నాడు. భౌతిక విశ్వంలో జరుగుతున్నటువంటి ప్రతి దానికి కూడా భగవంతుడే బాధ్యుడు. భగవంతుడు ప్రతి దాన్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. ఇంకొకటి ఈ మహతత్వం గురించి చెప్పారు. మహతత్వము అనేటువంటిది పూర్వమే ఉంది. మహతత్వం అనేటువంటిది భౌతిక మూలకాలన్నీ కలయిక వల్ల జరిగినటువంటి మహతత్వము అని అనుకుంటున్నాం మనం. కానీ మహతత్వం అనేటువంటిది ఉంది, కానీ అందులో ఉన్నటువంటి ఈ పంచభూతాలు అనేటువంటివి మనకి విడివిడిగా విడివిడిగా కనిపిస్తూ ఉన్నాయి. భూమి సపరేట్ కనిపిస్తుంది, వాయువు సపరేట్ గా ఉంది, అగ్ని సపరేట్ గా ఉంది, నీరు సపరేట్ గా ఉంది అని మనకు కనిపిస్తుంది. అంటే మహతత్వంలో ఉన్నటువంటి ఈ పంచభూతాలు విడివిడిగా మనకి కనిపిస్తున్నప్పటికీ ఈ విడివిడిగా ఉన్నటువంటి ఈ పంచభూతాలు కలయకుండా మహతత్వం ఏమేమి రాలేదు. కాబట్టి మనకి మనకి కనిపించేటువంటి దానికి మనము దాన్ని బట్టి మనం గనక మనం అవగాహనకు వచ్చాము అని అంటే మనకున్నటువంటి ఇంద్రియాలు అంటే మన కళ్ళు లేకపోతే మనకి చెవులు మనకు ముక్కు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలకే పరిపూర్ణత లేదు. ఈ పరిపూర్ణత లేనటువంటి ఇంద్రియాల ద్వారా గ్రహించినటువంటి జ్ఞానానికి కూడా పరిపూర్ణత అనేటువంటిది ఉండదు. కాబట్టి మనం ఇంద్రియాల ద్వారా పొందినటువంటి జ్ఞానంతో అంటే చూసిందల్లా నిజం అనుకోవడం, విన్నదల్లా నిజం అనుకోవడం, చూడంది నిజం కాదనుకోవడం, ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పరిమితమైనటువంటి ఇంద్రియాలతో తెలుసుకున్నటువంటి జ్ఞానం. కాబట్టి ఇలాంటి జ్ఞానం మీద ఆధారపడి కనుక మనం మనోకల్పనలు చేస్తే భగవంతుడికి సంబంధించినటువంటిది, భగవంతుడి యొక్క తత్వానికి సంబంధించినటువంటి మనోకల్పనలు కనుక మనం చేస్తే అది మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. ఆ విధంగానే భగవంతుడికి సంబంధించినటువంటి తత్వంలో చాలా మంది మాయావాదులు లేకపోతే చాలా మంది తత్వవేత్తలు భగవంతుణ్ణి నిరాకార బ్రహ్మంగా చూస్తారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టంగా భగవద్గీతలో నిరాకార బ్రహ్మానికి కూడా మూలాన్ని నేను అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే సూక్ష్మమైనటువంటి విషయాలు కేవలం భక్తులకు మాత్రమే తెలుస్తుంది. భక్తితో భగవద్గీత చదివితేనే తెలుస్తుంది, భక్తుల నుంచి భగవద్గీత వింటేనే తెలుస్తుంది. నిరాకార బ్రహ్మం అయినటువంటి భగవానుడు మరి సాకారంగా తను అవతరించినప్పుడు తన గుణాలతో అవతరిస్తారు అని చెప్తారు. నిరాకార బ్రహ్మంలో సత్వగుణం మిళితమైనప్పుడు భగవంతుడు ఒక రూపాన్ని తీసుకొని శ్రీకృష్ణుడిలాగనో శ్రీరాముడిలాగనో లేకపోతే వరాహం లాగనో లేకపోతే కూర్మావతారం లాగనో అనేక అవతారాలు తీసుకుంటారు అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంటే ప్రతి అవతారము కూడా భగవంతుడు సత్వరూపంలో సత్వగుణంలో ఉన్నారు అనేటువంటి విషయం చెప్తుంది. కానీ భగవంతుడు గుణాతీతుడు. సత్వగుణంలో ఉండడం ఏంటి? సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి భౌతిక బంధనాల్లో ఉన్నటువంటి వ్యక్తి. మనకి భగవద్గీత 13వ అధ్యాయంలో అదే చెప్పేశారు, గుణాలు గుణాలు అనేటువంటివి అది సత్వగుణమైనా రజోగుణమైనా తమోగుణమైనా మనల్ని బంధించేసింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. కాబట్టి మనము భౌతిక పరిధిని దాటిపోవాలి అని అంటే ఈ 3 గుణాల పరిధి నుంచి బయటికి రావాలి. ఈ 3 గుణాల యొక్క ప్రభావంలో ఉన్నంత కాలం మనము ఆధ్యాత్మికంగా ఎప్పటికీ మారలేము. మరి భగవంతుడు భౌతికం కాదు, భగవంతుడు ఆధ్యాత్మికము. మరి భగవంతుడు ఆధ్యాత్మికమైనప్పుడు మరి అలాంటి భగవంతుడు గుణ ప్రభావంలో ఎలా ఉంటారు, గుణాల పరిధిలో ఎలా ఉంటారు? కాబట్టి ఈ మనోకల్పనలు చేసి భగవంతుడు సత్వగుణంలో ఉన్నారు అనేటువంటి విషయాన్ని లేదా సత్వగుణము నిరాకార బ్రహ్మంలో మిళితం అవడం వల్ల భగవంతుడు ఆవిర్భవించారు, ఇలా ఆవిర్భవించినటువంటి ఈ భగవంతుడి యొక్క రూపం అవతారం ఏదైతే ఉందో ఈ అవతారానికి మూలం నిరాకార బ్రహ్మము అని చెప్పేటువంటి వాదనలన్నీ కూడా మనోకల్పనలు, ఇవన్నీ కూడా సత్యం కాదు. అలాంటి మాటలు మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మాట్లాడినటువంటి మాటలతోటి పరస్పర విరుద్ధంగా ఉన్నటువంటి మాటలు. కాబట్టి అలాంటి విషయాలను మనము నిజమైనటువంటి సత్యము అని భావించి అలాంటి వాటికి మనం ఆకర్షితులం అయిపోయి మనము భగవంతుడిని అపరాధం చేయకూడదు. అలా చేయకుండా ఉండాలి అని అంటే ఏం చెయ్యాలి? శుద్ధ భక్తులు చేసినటువంటి ప్రార్థనల్ని 1కి 10 సార్లు వినాలి. శుద్ధ భక్తుల ప్రార్థనలో భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం మనకు తెలుస్తుంది. ఇంతకుముందు బ్రహ్మదేవుడు చేశారు, దేవతలు చేశారు, భగవంతుడికి సంబంధించిన తత్వం తెలిసింది మనకి.
ఇప్పుడు వసుదేవుడు చేస్తున్నాడు, భగవంతుడికి సంబంధించిన తత్వం తెలుస్తుంది. నువ్వు గుణాతీతుడివి, నువ్వు ప్రకృతి గుణాలకు పరమైనటువంటి వాడివి, నువ్వు ప్రకృతి పరమ పురుషుడివి, నువ్వు భౌతిక విశ్వానికి పరంగా ఉన్నటువంటి వాడివి అనేటువంటి విషయాన్ని మనకి వసుదేవుడు తెలియజేస్తున్నాడు. సో మనకి ఇంకా మనోకల్పన చేయాల్సిన అవసరం లేదు, లేదా మాయావాదుల దగ్గరికి పోయి వినాల్సిన అవసరం అంతకంటే లేదు. స్పష్టంగా భగవంతుడికే జన్మనిచ్చినటువంటి వసుదేవుడే చెప్తున్నారు భగవంతుడి గురించి. ఇంకా అంతకుమించినటువంటి ప్రామాణికత అనేటువంటిది మనకి ఇంకా ఏమీ అవసరం లేదు. కాబట్టి భగవంతుడికి సంబంధించి ఇక మనకి జ్ఞానము అనేటువంటిది క్లియర్ అయిపోవాలి. నెక్స్ట్ 18వ శ్లోకం, సూర్యకుమారి మహారాజు. హరే కృష్ణ ప్రభుత్వ యాత్మనో దృశ్య గుణేషు సన్నితి, ఆత్మనో దృశ్య గుణేషు సన్నితి, వ్యవస్యతేస్యవ్య అతిరేకతో బుధః, వ్యవస్యతే స్వవ్యతిరేకతో బుధః, వినానువాదం నచ తన్మనీషితం, నానువాదం నచ తన్మనీషితం, సమ్యగ్యతస్త్యక్తముపాధదత్పుమాన్, సమ్యగ్యతశ్చక్తముపాతతత్పుమాన్. త్రిగుణఫలమగు తన దృగ్గోచరముకు దేహమును ఆత్మకు స్వతంత్రమైనదిగా భావించేవాడు అస్తిత్వం యొక్క ఆధారము ఎరిగినవాడే మూర్ఖుడు అనబడును. ఆత్మ లేనిదే దేహము ఇంద్రియములు అర్ధరహితముడని ఎవడైనా చక్కగా ఆలోచించి తెలుసుకోగలగలడు. కనుక పండితుడు అతని నిర్ణయమును ప్రోత్సహించాడు. తన నిర్ణయము నిరాకరింపబడినను ఆ మూర్ఖుడు దానిని యథార్థమని భావించింది. భాష్యం శ్రీల ప్రభుపాదుకి. మూలతత్వము ఆత్మ లేకుండా దేహము తయారు కాదు. నామమాత్ర శాస్త్రజ్ఞులు తమ ప్రయోగశాలలో జీవమును సృష్టించుటకు పలు విధములుగా యత్నించినను ఎవ్వరూ ఆ కార్యము సాధింపజాలకపోయేది. ఏలయనగా ఆత్మ లేనిదే భౌతిక తత్వముల నుండి దేహం తయారు కాదు. శాస్త్రజ్ఞులు నేడు దేహం యొక్క రసాయన సంఘటనమును గూర్చి సిద్ధాంతంలో మోహితులై ఉన్నందున సాధ్యమైనచో ఒక చిన్న కోడిగుడ్డును తయారు చేసి చూపమని వారిలో పలుగురితో మేము పంతమాడి ఉంటిమి. గ్రుడ్డిలోని రసాయనములను సులభముగా కనుగొనవచ్చును. దానిలో తెల్ల పదార్థము పసుపు పదార్థములు ఉన్నవి. అవి పెంకుతో కప్పబడి ఉండును. ఆధునిక శాస్త్రజ్ఞులు అతి సులభముగా దీని నకలు తయారు చేయవలసి ఉండును. ఒకవేళ వారట్టి గుడ్డును తయారు చేసినను మానవ నిర్మితమగు ఆ రసాయన అండము కోడికి జన్మను ఇవ్వచాలదు. దానిలో ఆత్మను జతగూర్చుట అత్యవసరం. ఏలయన రసాయన సంయోగముచే జీవము కలిగి ప్రశ్నయే లేదు. అందువలన ఆత్మ లేకుండా జీవం ఉండగలదని తలంచిడి వారులు మూర్ఖులని వర్ణింపబడిది. ఇక దేహం అర్ధరహితమని త్రిగుణీకరించడి వారు కొందరు కలరు. వారు కూడా మూర్ఖుల కోవకే చెందినవారు. దేహమును త్రిణీకరించుట గాని అర్ధపూర్వం అనుచు స్వీకరించుట గాని చేయరాదు. యథార్థ వస్తువు భగవంతుడే. దేహము ఆత్మ రెండును భగవంతుని యొక్క విభిన్న శక్తులు. ఈ విషయమును శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా భగవద్గీత 7.45 ఎందు ఇట్లు పలికింది. భూమి రాపో నలో వాయు కం మనో బుద్ధి రేవచ అహంకారా ఇతి ఎమ్మే భిన్న ప్రకృతి రష్టదా అప్రే అపరేయమిత స్వన్యం ప్రకృతిం విద్యమే పరాం జీవభూతం మహాబాహో ఏదం ధారితే జగత్. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అను 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. ఓ మహాభావులు కలిగిన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకొని జీవులను కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. కనుక ఆత్మ భగవంతుతో సంబంధం కలిగి ఉన్నట్లుగానే దేహము కూడా అతనితో సంబంధం కలిగి ఉన్నది. ఈ రెండును భగవత్ శక్తులే కనుక వాటిని ఏదీనూ మిథ్య కాదు. ఏలయనా అవి రెండును సత్యవస్తువు నుండి ఆవిర్భవించినట్టు. ఈ జీవిత సత్యము నెరిగిన వాడు అబుధ అని వర్ణింపబడినాడు. ఐతదాత్మామిదం సర్వం కల్విదం బ్రహ్మ అని వేదవాకును అనుసరించి సమస్తం పరబ్రహ్మమే. ఆత్మనాత్మలు బ్రహ్మం నుండి ఉద్భవించను కనుక ఆత్మ దేహము రెండును బ్రహ్మమే అయి ఉన్నవి. వేద నిర్ణయము ఎరిగిన వారే కొందరు ప్రకృతిని సత్యవస్తువుగా అంగీకరించగా మరి కొందరు ఆత్మను సత్యవస్తువుగా పరిగణించరు. కానీ వాస్తవమునకు బ్రహ్మమే సత్యవస్తువు, బ్రహ్మమే సర్వకారణ కారణం. ఈ వ్యక్త జగత్తు యొక్క ఉపాదాన నిమిత్త కారణములు బ్రహ్మమే. ఈ భౌతిక జగత్తు యొక్క తత్వములు బ్రహ్మమునకు స్వతంత్రముగా లేవు.
ఈ జగత్తు యొక్క ఉపాదానమిత్త కారణములు బ్రహ్మమే, కనుక అవి రెండును సత్యమై ఉన్నవి. కనుక బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అనేది వాకు అక్రమమైనది. ఈ జగత్తు మిథ్య కాదు. నానది ఈ జగత్తు నిరాకరించరు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రణామం. జ్ఞానులు ఈ జగత్తును నిరాకరించురు, మూర్ఖులు దీనిని సత్యమనుచు అంగీకరించురు. ఈ రీతిగా ఇరువురును తప్పుద్రోవ పట్టిన వారే అయి ఉన్నారు. దేహము ఆత్మ ఎంతగా ప్రధానమైనది కాకపోయినను దానిని మిథ్య అని చెప్పజాలము. దేహము తాత్కాలికమే అయినను ఆత్మజ్ఞానం లేనట్టు మూర్ఖులకు లౌకికులు దానిని సత్యమని భావించుచు దేహాలంకరణలో నిమగ్నులగుదురు. మనుషుడు పూర్ణముగా కృష్ణభక్తి భావనలో నెలకొనినప్పుడు ఈ రెండు దోషముల నుండి అనగా దేహమును మిథ్య అని తలంచి నిరాకరించుట మరియు దేహమే సర్వస్వమని భావించుట నుండి బయటపడవచ్చును. ఈ జగత్తును మిథ్య అని తలంచినచో జనులు అసురుల కోవకు చెందిన వారగుదురు. జగత్తు అసత్యమనియు ఆధారరహితమనియు ఈశ్వరునిచే నియమింపబడినదనియు అట్టి అసురులు పలుకుదురు. భగవద్గీత యందలి షోడశ అధ్యాయం నందు వర్ణింపబడినట్లు అసురులు ఈ రీతిగా నిర్ణయించురు. ఓకే, సో థ్యాంక్స్ మాతాజీ. హరే కృష్ణ. సో ఇంకా ఆధ్యాత్మిక భౌతిక పదార్థాల గురించి ఇక్కడ వసుదేవుడు తన ప్రార్థనలో మాట్లాడుతున్నారు. ఎవరైతే మనకి కనిపిస్తున్నటువంటి ఈ భౌతిక శరీరాన్ని చూసుకొని ఈ భౌతిక శరీరమే నా అస్తిత్వము అని ఎవరైతే అనుకుంటారో అలాంటి వ్యక్తులు ఏమంటున్నారు ఇక్కడ, అలాంటి వ్యక్తులు మూర్ఖులు అని అంటున్నారు. ఓకే, అలాంటి వ్యక్తులకి జ్ఞానం లేనటువంటి వాళ్ళు అని అంటున్నారు. సో పండితులు అలా ఆలోచించరు. పండితులు ఈ వాదాన్ని తోసిపుచ్చుతారు. చాలామంది శాస్త్రవేత్తలు అసలు ఇంకేమీ ఉండదు ఈ విశ్వంలో, మనం మరణించిన తర్వాత ఇక మనకంటూ అస్తిత్వం ఇంకేమీ ఉండదు, మనకంటూ అస్తిత్వం ఏమంటే మనకి ఈ శరీరమే. ఓకే, ఈ శరీరంతో నువ్వు చేయాల్సిన పనులన్నీ చెయ్యి, నువ్వు అనుభవించాల్సినటువంటి ఎంజాయ్మెంట్లన్నీ అనుభవించేసి నువ్వు చేయాల్సినటువంటి, ఇంకా జీవితం పోయిన తర్వాత మళ్ళీ రాదు, ఇప్పుడే అన్నీ చేసుకోవాలి, ఇప్పుడే అన్నీ అనుభవించాలి అని వాళ్ళు అంటారు. యాక్చువల్గా అది దేహభావంలో ఉన్నటువంటి వ్యక్తులు, దేహాత్మ భావంలో ఉన్నటువంటి వ్యక్తులు అలా అంటారు. ఎందుకంటే ఈ దేహమే సర్వస్వం, ఈ దేహాన్ని దేహం ఇక పని చేయకుండా ఉన్నంత కాలం, పని చేయకుండా అయిపోయేంతవరకు ఎందుకు అనుభవించుకుని ఉండాలి అనేటువంటి భావంలో వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా అసురులు అంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక తత్వం గురించి వాళ్ళకి తెలియకపోవడం వల్ల ఇలా మాట్లాడతారు. అదే విషయాన్ని ఇక్కడ వసుదేవుడు పూర్తిగా ఖండించేస్తున్నారు. మనకి భగవద్గీతలో నేర్చుకున్నటువంటి విషయం కూడా అదే. శ్రీకృష్ణ భగవానుడు క్లియర్గా తెలియచేశారు, పంచభూతాలు ప్లస్ సూక్ష్మ అంశాలు. ఏంటి సూక్ష్మ అంశాలు? మనసు, బుద్ధి, అహంకారం. ఈ పంచభూతాలు మరియు సూక్ష్మ అంశాలైనటువంటి మనసు, బుద్ధి, అహంకారంతో కూడి ఈ భౌతిక శక్తి విస్తరించి ఉన్నది అని చెప్తున్నారు. అంటే మొత్తం 8 తత్వాలు. యాక్చువల్గా అక్కడ 8 చెప్పారు, ఇంకా ఉన్నాయి ఇంద్రియార్థాలు, ఇంకా కర్మేంద్రియాలు, ఇవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా తర్వాత. ప్రైమరీగా వచ్చేస్తే 8 ఇంద్రియాలు. ఈ 8 ఇంద్రియాలు అంటే 8 అంశాలు, పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8తో కూడి ఉన్నటువంటి ఈ భౌతిక శక్తికి పరంగా ఇంకొక శక్తి ఉంది, అది ఆధ్యాత్మిక శక్తి అనేటువంటి విషయాన్ని. అయితే ఈ ఆధ్యాత్మిక శక్తి అది 8 అంశాలతో కలయడం వలన తన యొక్క ఆధ్యాత్మికతని మర్చిపోతుంది, తన యొక్క ఆధ్యాత్మిక మూలాన్ని మర్చిపోతుంది. కాబట్టి ఈ సైంటిస్టులు ఒకవేళ ఎవరైనా సరే కెమికల్ రియాక్షన్స్ వల్ల పదార్థాలు ఏర్పడతాయి, ఈ ప్రకృతిలో కనిపించేటువంటిది అన్నీ కూడా ఏదో ఒక కెమికల్ రియాక్షన్ వల్లనే కలిగింది అని కనుక అనగలిగితే, ప్రపదల వారు వాళ్ళందరికీ కూడా ఒక ఛాలెంజ్ వేస్తున్నారు. ఒకవేళ కెమికల్ రియాక్షన్ వల్లనే కనుక భౌతిక పదార్థాలన్నీ ఏర్పడినట్లయితే, కెమికల్ రియాక్షన్ వల్లనే మనుషులు పుడుతున్నట్లయితే, మీరు కెమికల్ రియాక్షన్స్ తోటి ఒక కోడిగుడ్డును తయారు చేయండి. ఒకవేళ మీరు కెమికల్ రియాక్షన్ తోటి భౌతిక పదార్థమైనటువంటి కోడిగుడ్డును తయారు చేయగలిగినప్పటికీ, ఆ కోడిగుడ్డు నుంచి కోడి పిల్లను మాత్రం పుట్టించలేరు మీరు. ఇది మనకి ప్రభుపాదుల వారు సైంటిస్టులకు ఇచ్చినటువంటి ఛాలెంజ్. అది నిజమే, ఎందుకంటే కెమికల్ రియాక్షన్స్ తోటి పదార్థాలు తయారైతే ఏమో కానీ కెమికల్ రియాక్షన్స్ తోటి ఆత్మ తయారు కాదు, జీవం తీసుకురాలేరు. ఒకవేళ
చనిపోయిన వ్యక్తిని బతికించగలిగే శక్తి సైంటిస్టులకు ఉంటే మరి సైంటిస్టులు ఎందుకు చస్తున్నారు? మరి ఈ లోకంలో మృత్యువు అనేటువంటి దానికి భయపడాల్సినటువంటి అవసరమే లేదు. ఒకవేళ అదే కనుక సైంటిస్టులకు కనుక సాధ్యమైతే మరి ఇప్పటికి మన పూర్వజులందరూ కూడా బ్రతికే ఉండాలి, ఎవరు చచ్చిపోయి ఉండకూడదు, ఎవరు భవిష్యత్తులో ఎవరు చావరు. సో ఇది సత్యం కాదు, పూర్వజులు ఎవరు కూడా ఇప్పటి వరకు లేరు. సో మనకంటే ముందు ఉన్నటువంటి రెండు తరాలకు ముందు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు లేరు, భవిష్యత్తులో కూడా ఉండరు, మనం కూడా ఉండం. మరి సైన్స్ ఒక శరీరంలోకి ఆత్మని తీసుకురాలేదు అలాంటప్పుడు, అంటే ఒక జన్మని ఇవ్వలేదు. సైన్స్ ఒక ఒక జీవిని భౌతిక విషయంలోకి తీసుకురాలేదు. మరి అలాంటప్పుడు ఈ ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అది నిజము అనేటువంటి విషయాన్ని నమ్మాలి. ఈ ఆధ్యాత్మిక శక్తి అనేటువంటి ఆత్మ అనేటువంటిది కనుక ఈ శరీరంలో లేకపోతే ఈ శరీరానికి ఈ చేతనం అనేటువంటిది లేదు, ఈ శరీరానికి ఈ గ్లోయింగ్ ఉండదు, ఈ శరీరానికి ఈ తెలివితేటలు ఉండవు, ఈ శరీరంలో ఉండేటువంటి మార్పులు కూడా జరగవు. అందుకనే ప్రతి భౌతిక వస్తువు యొక్క మార్పుకి కారణం అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి. సో భగవంతుడు స్వయంగా చెప్పారు, అంటే ఈ భౌతిక శక్తి వేరు, ఆధ్యాత్మిక శక్తి వేరు, ఆధ్యాత్మిక శక్తి భగవంతుడిది, భౌతిక శక్తి భగవంతుడిది కాదు అని మనం అనుకోకూడదు. భౌతిక శక్తి అయినా ఆధ్యాత్మిక శక్తి అయినా భగవంతుడి నుంచే వస్తుంది, భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క శక్తి విస్తారం. అంటే ఆధ్యాత్మిక శక్తి కూడా భగవంతుడిదే, భౌతిక శక్తి కూడా భగవంతుడిది. అలాంటప్పుడు ఆధ్యాత్మిక శక్తి కూడా భగవంతుడిదే అని అన్నప్పుడు ఆధ్యాత్మిక శక్తికి భగవంతుడితోటి ఒక సంబంధం అనేటువంటిది ఉంది. ఆ సంబంధము అనేటువంటిది లేదు అని కనుక మనం ఒకవేళ అనుకున్నట్లయితే అది కూడా మూర్ఖత్వం. భౌతిక పదార్థమే నేను అనుకోవడం ఒక మూర్ఖత్వం. ఓకే, నేను భౌతిక పదార్థం కాదు, నేను ఆత్మను కూడా అంతవరకు ఓకే నేను నమ్ముతాను అని, ఆ ఆత్మకి భగవంతుడితో ఏమి సంబంధం లేదు అని కనుక అన్నట్లయితే అది కూడా మూర్ఖత్వమే. అందుకని చాలామంది పెద్ద పెద్ద గొప్పవాళ్ళు భగవంతుడుగా భావించేటువంటి, దేవుడుగా భావించేటువంటి వ్యక్తుల గురించి మనం అందరం కూడా పూజలు కూడా చేస్తున్నాం చాలామందికి. వీళ్ళందరూ కూడా కారణజన్ములు లేకపోతే అవతార పురుషులు అని వాళ్ళందరికీ కూడా మనం పూజలు కూడా చేస్తున్నాం. అలాంటి వాళ్ళు చెప్పినటువంటి ప్రసంగాలు కూడా వింటే వాళ్ళు కొంతవరకు వేదాల్లో ఉన్నటువంటి విషయం కరెక్ట్గానే మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు వేదాల నుంచి తీసుకునే మాట్లాడతారు మనతో ఏది మాట్లాడినా కానీ, లేకపోతే వాళ్ళకి ఆ విలువ ఉండదు, వాళ్ళకి ఆ వాళ్ళకి మనం ఇచ్చే గౌరవం కూడా ఉండదు, మనం వాళ్ళని పూజించడం కూడా పూజించం వేదాలకే పరంగా ఏదైనా విషయాలు మాట్లాడితే. కాకపోతే వేదాలని అర్థం చేసుకోవడం వాళ్ళు కూడా తప్పు చేస్తున్నారు. సో మన గురించి మనం తెలుసుకోవడం, మనం ఆత్మ అని తెలుసుకోవడంతో మనం ఇక పూర్తిగా అయిపోయినట్టే ఇంకా మనం ఆధ్యాత్మికంగా మన మానవ శరీరం యొక్క లక్ష్యాన్ని మనం నెరవేర్చినట్లే అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పడం మనం ప్రత్యక్షంగా అంటున్నాం. అంటే ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ గురించి తెలుసుకున్నంత మాత్రాన ఆధ్యాత్మికంగా పురోగమించినట్లు కాదు. అందరికీ తెలుసు నేను శరీరం కాదు నేను ఆత్మ అని, అంతటితోటి మనం అందరం భగవద్ధామానికి వెళ్ళిపోతామా? నేను శరీరం కాదు నేను ఆత్మ అని అన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు నేను ఆత్మ అనేటువంటి స్థాయిలో మన కర్మలు ఏమైనా ఉన్నాయా? మరి అలాంటివి లేనప్పుడు నేను ఆత్మ అని తెలుసుకొని ఏమి లేవు. ఆత్మస్థాయిలో ఉండాలి మన కర్మలు కూడా. అలానే ఆత్మస్థాయిలో మన కర్మలు ఉన్నప్పటికీ ఒకవేళ మనం భక్తులం కాలేదనుకోండి, భగవంతుడితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని కనుక తెలుసుకోలేదనుకోండి, అప్పుడు కూడా మనం ఆధ్యాత్మికంగా పరిపూర్ణతను చెందినటువంటి వాళ్ళం కాదు. అంటే ఆధ్యాత్మికంగా మనము పురోగమించినట్లు కాదు, అంటే 100% నాలెడ్జ్ రాలేదు మనకి. ఇంకా పుట్టి ఆత్మ అని తెలుసుకున్నంత మాత్రాన ఆధ్యాత్మికంగా పురోగమించినట్లు కాదు, ఆ ఆత్మకి భగవంతుడితో ఉన్నటువంటి సంబంధాన్ని తెలుసుకున్నప్పుడు సరి అయినటువంటి జ్ఞానం మనందరికీ వచ్చినట్టు. అందుకోసమే మనము సాధన చేయాలి, ఈ సాధనలోనే మనం ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతాం. సో ఈ విధంగా ఇంకా కొంతమంది భౌతిక జగత్తు ఏదైతే ఉందో అది మిథ్య అని వాదిస్తారు. భౌతిక జగత్తు మిథ్య అని వాదించినప్పుడు భౌతిక జగత్తులో ఉన్నటువంటి ఏదైనా సరే మిథ్య అయి ఉండాల. భౌతిక జగత్తే మిథ్య అయినప్పుడు ఆ జగత్తులో ఉన్నటువంటి ఆ మాట్లాడే వ్యక్తి కూడా మిథ్య అయి ఉండాలి. మరి ఆ వ్యక్తి కూడా మిథ్య అయినప్పుడు మరి ఆయన మాట్లాడే మాట ఎలా మిథ్య కాకుండా ఉంటుంది? భౌతిక జగత్తు మిథ్య, నేను మిథ్య, కానీ నేను మాట్లాడిన మాట మాత్రం మిథ్య కాదు, అంటే ఎలా కుదురుతుంది? సో అలాంటి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటకి మీనింగ్ లేదు. జగత్తు మిథ్య అన్నప్పుడు
జగత్తు మిథ్య అయినప్పుడు నువ్వు మిథ్య, నువ్వు మాట్లాడిన మాట కూడా మిథ్య, కాబట్టి నీ మాటకే విలువ లేదని చెప్పేసి మనం బయటకు వచ్చేసేయాలి. జగత్తు మిథ్య కాదు, జగత్తు ఉంటుంది సత్యం. ఈ జగత్తు భగవంతుడి యొక్క శక్తి, ఈ జగత్తు భగవంతుడి నుంచి ఉద్భవించింది. భగవంతుడు సత్యమైనప్పుడు భగవంతుడి యొక్క అంశ, భగవంతుడి యొక్క శక్తి కూడా సత్యమే. కాకపోతే ఈ జగత్తు మార్పుకు లోనవుతుంది. ఈ జగత్తులో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి కారణంగా ఈ జగత్తులో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ భౌతిక జగత్తు కొంతకాలానికి ప్రకటమవుతుంది, కొంతకాలానికి ప్రకటమవకుండా ఉంటుంది, అప్రకటమై ఉంటుంది. ఏ విధంగా అయితే సూర్యుడు తూర్పున ఉదయించినప్పుడు కనిపిస్తున్నారు, పడమర అస్తమించినప్పుడు కనిపించకుండా ఎలా ఉంటున్నారో ఆ విధంగా ఈ జగత్తు కూడా కొంతకాలానికి కనిపిస్తూ కొంతకాలానికి కనిపించకుండా ఉన్నంత మాత్రాన జగత్తు అసత్యము అని అనడం అనేటువంటిది అది కూడా ఒక మనోకల్పన. అందుకనే ప్రభుపాదుల వారు జ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత నిరాకార వాదులు, లేకపోతే ఇలాంటి ఒక అసత్యాలను మాట్లాడేటువంటి వ్యక్తులు ఆధ్యాత్మికంగానే మేము పురోగమిస్తున్నాము అనుకుంటున్నప్పటికీ వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాన్ని వృధా చేసుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి మనము భక్తులుగా ఇలాంటి శుద్ధ భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థనలని మనం పూర్తిగా అర్థం చేసుకొని ఆ ప్రార్థనల ద్వారా భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకుని అప్పుడు మనం భగవంతుడికి మనం చేసేటువంటి భక్తి, భగవంతుడితో మనకున్నటువంటి రిలేషన్ కనుక మనం ఎస్టాబ్లిష్ కనుక చేసుకోగలిగితే అది జన్మకి నిజమైనటువంటి సార్థకత. సో కాబట్టి మనకి భగవంతుడితో నియమింపబడుతున్నటువంటి ఈ ప్రకృతి మిథ్య కాదు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఓకే, ఇంకొక శ్లోకం చదువుకుందామా మాతాజీ? ఓకే, ఉషశ్రీ మాత చదవండి. త్వత్తోస్య జన్మ స్థితి సంయమాన్ విభో ఉషశ్రీ మాతాజీ 19వ శ్లోకం 3వ అధ్యాయం వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ. ఓకే మంగతారి మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. త్వత్తోస్య జన్మ స్థితి సంయమాన్ విభో. తత్వోస్తి జన్మ స్థితి సంయమాన్ విభో. వదంత్యనీహాధ గుణాధ విక్రియాత్. వదన్యనీహాధ గుణాధ విక్రయాత్. వైశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే. వైశ్వరే బ్రహ్మణి నో విరుధ్యతే. వదాశ్రయత్వాధుపచర్యతే గుణై. స్వదాశ్రయత్వాదపచర్యతో గుణై. రేపాదుల వారి భావం, ఓ దేవా, సమస్త విశ్వం యొక్క సృష్టి స్థితి లయ కార్యములు నిష్క్రియుడవు నిర్గుణవుడవు నిర్వికారణవు నీచేతనే వసగూడునని వేదజ్ఞం నిర్ణయించింది. దేవదేవుడగు పరబ్రహ్మం నీయందు విరుద్ధమేమీయూ లేదు. సత్వ రజస్తమో గుణముని అధీనమునని ఉండటం వలన సమస్తము సహజముగా జరిగిపోవచ్చును. రేపాదుల వారి భాష్యం వేదమంది చెప్పడింది, నతస్య కార్యం కరణంచ విద్యతే నతస్తమాచ్యభ్యధిక్వచ్చ దృశ్యతే పరాశ శక్తిర్విదైవ శ్రూయతే స్వభావనికి జ్ఞాన బలక్రియాది చ. భగవానుడు చేయవలసినది ఏదీనూ లేదు. అతనికి అసమానుడు కానీ లేదా అతని కన్నను ఉన్నతుడు కానీ లేడు. ఏలైనాక్తులచే సమస్తము సహజముగాను సక్రమంగాను జరిగిపోవును. శ్వేతాశ్వతోపనిషత్తు సృష్టి స్థితిల కార్యములు భగవంతుని చేతనే స్వయముగా నిర్వహించబడును. ఈ విషయము భగవద్గీత యందు ద్రోపరచబడినది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే నచాచరం. అయినను చివరకు అతడు చేయవలసింది ఏదీనూ ఉండదు. అందువలన అతడు నిర్వకారుడు మార్పురహితుడు. సమస్తం అతను నిర్దేశించమనే నిర్వహించబడిన కారణమున అతడు సృష్టికర్త అని పిలువబడును. అట్లే అతడు విలయకారకుడు కూడా అయ్యున్నాడు. యజమాని ఒక చోట కూర్చునుండగా సేవకులు నానా విధముల కర్మలను నెలకొని ఉందరు. యజమాని ఏ కార్యము చేయకుండాను
మతస్య కార్యం కరణంచ విద్యతే. సేవకులు చేసినంతయు చివరకు అతని కార్యమే అగును. భగవంతుని శక్తులు అసంఖ్యాకములయ్యుండి సమస్తము చక్కగా నెరవేరును. అందువలన అతడు సహజముగా నిశ్చలుడు. ఈ భౌతిక జగత్తునందు నేరుగా దేనిని చేయని వాడు అయ్యుండను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఓకే, హరే కృష్ణ, థ్యాంక్స్. సో భగవంతుడు స్వయంగా ఏది చేయరు, భగవంతుడికి ఏది కూడా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పుడు ఒక కంపెనీ ఉందనుకోండి, కంపెనీ పెట్టినటువంటి యజమాని ఒక్కొక్క డిపార్ట్మెంట్కి ఒక్కొక్క ఇన్ఛార్జిని పెడతారు, ఒక్కొక్క మేనేజర్ని పెట్టారు. ఆ డిపార్ట్మెంట్లో వాళ్ళు వాళ్ళ కర్మలన్నీ చేసుకోవాలి, వాళ్ళ వాళ్ళ బాధ్యతలన్నీ నిర్వర్తించాలి. ఒక కంపెనీ రన్ అవుతూ ఉంటుంది. మరి అలా రన్ అవుతూ ఉన్నప్పుడు ఆ కంపెనీ ద్వారా వచ్చినటువంటి లాభాలు నష్టాలు అక్కడ పనిచేసే వ్యక్తులకు చెందుతుందా? వాళ్ళకి కేవలం వాళ్ళ నెల జీతం మాత్రం దక్కుతుంది అంతే కదా. దాని మీద వచ్చినటువంటి లాభాలు నష్టాలు అన్నీ కూడా ఆ యజమానికే దక్కుతాయి. అలా అని ఇప్పుడు నేను ఆ కంపెనీలో పనిచేస్తున్నాను అనుకోండి, కానీ పనిచేస్తున్నప్పుడు నాకు ఒకరోజు సెలవు కావాలనుకోండి. ఇప్పుడు నా సెలవు కావాలి అనేటువంటి విషయం యజమాని దాకా వెళ్తుందా? యజమాని దాకా వెళ్ళదు. నాకు ఒక మేనేజర్ ఉంటాడు, నా పైన ఒక ఆయన వ్యక్తి, ఆయనకి చెప్తే సరిపోతుంది, ఆయన అంగీకరిస్తే సరిపోతుంది. అంటే భగవంతుడు కొన్ని నియమ నిబంధనలు ఇచ్చేశారు, ఆ నియమ నిబంధనలకి అనుగుణంగా అధికారులందరూ పనిచేయాలి. అధికారులందరూ నియమ నిబంధనలకు అనుగుణంగా పనిచేశారు అని అంటే ఆ యజమాని యొక్క విధించినటువంటి నియమ నిబంధనలన్నీ వాళ్ళు ఫాలో అయినట్టు, ఫాలో అవుతున్నారంటే ఆయన చెప్పినట్లు చేసినట్టే, ఆయన చేసినట్లే అవుతుంది. అలానే ఈ భౌతిక సృష్టిలో జరుగుతున్నది అంతా కూడా తనంతటికి తానుగానే జరుగుతున్నప్పటికీ, మనకు కనిపిస్తున్నప్పటికీ, వాటన్నిటికీ కూడా పరమనియామకుడు శ్రీకృష్ణ భగవాను. సో ఆ విషయాన్ని వసుదేవుడు తెలియజేస్తున్నారు మనందరికీ కూడా. నిష్క్రియుడుగా అంటే పని చేయనటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తున్నప్పటికీ భగవానుడు భగవంతుడి యొక్క ఆధీనంలోనే అన్ని జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఈ విషయాన్ని వేదాలు ఎరిగినటువంటి వాళ్ళు కూడా నిర్ణయించారు, వేదాలు ఎరిగినటువంటి వాళ్ళు కూడా నిర్ణయించారు. ఇంకా పరబ్రహ్మము పరబ్రహ్మము అన్నప్పుడు చాలా మంది పరబ్రహ్మము అంటే నిరాకార బ్రహ్మము అని వాదిస్తారు. ఇక్కడ వసుదేవుడు శ్రీకృష్ణ భగవాను ఉద్దేశించి నువ్వే పరబ్రహ్మము అని చెప్తున్నావు. అంటే పరబ్రహ్మము అని ఎక్కడ వచ్చినా మాయావాదులు దాన్ని నిరాకార బ్రహ్మము అంటారు, పరబ్రహ్మము అని ఎక్కడ వచ్చినా కానీ భక్తులు దాన్ని శ్రీకృష్ణ భగవానుడు అంటారు. ఎందుకంటే పరబ్రహ్మము అనేటువంటి పదానికి ఎక్కడ చూసినా కానీ ఎవరు ఏ గొప్ప గొప్ప భక్తులు చేస్తున్నటువంటి ప్రార్థనలో చూసినా కానీ అది భగవంతుడు ఉద్దేశించి చేస్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు ఉద్దేశించి చేస్తున్నారు. ఇక వాళ్ళు అనుకునేటువంటి నిరాకార బ్రహ్మానికి కూడా పరబ్రహ్మమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడే మూలము. ఎప్పుడు కూడా మనం పరబ్రహ్మము అని పదం ఎక్కడ వచ్చినా కానీ మనం నిరాకార బ్రహ్మము అని అనుకోకూడదు. సో ఎందుకు ఇలా అనుకోవడం వల్లనే మనందరికీ కూడా చాలా మంది కూడా తప్పుదోవ పడుతున్నారు, వాళ్ళందరూ కూడా నిరాకార బ్రహ్మానికి ఆగిపోతున్నారు, పరబ్రహ్మం అనగానే నిరాకార బ్రహ్మంలోకి ఆగిపోతున్నారు. సో అలా కాకుండా పరబ్రహ్మం అంటే దేవదేవుడు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. సో ఇంకా ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నటువంటి సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క ఆధీనంలోనే ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే భౌతిక ప్రకృతి అంతా కూడా భగవంతుడి ఆధీనంలోనే ఉంది అనేటువంటి విషయం శ్రీకృష్ణ భగవానుడు అవతరించక ముందే మనకు అర్థమైపోయింది. ఎలా అర్థమైంది? ఎలా అర్థమైంది? భగవంతుడు యోగమాయని పిలిచారు, భగవంతుడు యోగమాయని పిలిచి నువ్వు నీ డ్యూటీ ఇది అని చెప్పేశారు. ఓకే, ఆమె డ్యూటీ చేసేసుకుంది. అంటే ఆ యోగమాయే కదా మరి మనం అందరం చూస్తున్నటువంటి ఈ భౌతిక ప్రకృతి. యోగమాయ మహామాయ రెండు ఒకటే, కాకపోతే అది ప్రదర్శించేటువంటి భక్తుల మీద ఒక రకంగా అభక్తుల మీద ఒక రకంగా ప్రదర్శిస్తుంది అంతే. ఓకే, అంత భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి. ఏ విధంగా అయితే మనకి ప్రభుపాద వారు ఉదాహరణతో చెప్పారు, ఒక విద్యుత్ శక్తి, ఒక హీటర్కి ఇస్తే వేడిగా మారుస్తుంది, ఒక కూలర్కి ఇస్తే కూలింగ్గా మారుస్తుంది. ఆ విధంగా భగవంతుడి నుంచి వచ్చినటువంటి శక్తి మాయాశక్తి భక్తుల మీద యోగమాయగా భక్తుల మీద మహామాయగా పనిచేస్తుంది. ఓకే, సో అలాంటి ఈ భౌతిక ప్రకృతి నా అధ్యక్షతలో ఉన్నది అనేటువంటి విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడే మనకి స్వయంగా భగవద్గీతలో తెలియజేశారు. అదే విషయాన్ని వసుదేవుడు కూడా అంగీకరిస్తున్నారు ఇక్కడ. అంటే కృష్ణుడు చెప్పినట్లు మాయ పనిచేస్తుంది కాబట్టి మాయ చేసినటువంటి ప్రతి పనికి కూడా కృష్ణుడే బాధ్యత, దానికి ఓనరే బాధ్యత కదా. సో ఓనరే నియమించారు, ఓనరే ఇలా చేయమన్నారు కాబట్టి ఓనర్కే చెందుతుంది బాధ్యత అంతా కూడా, ఓనరే తీసుకుంటాడు.
ఓకే, సో ఎలక్షన్ లో ఓడిపోతారు. ఓడిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళ లీడర్ ఎవరు ఉంటారో ఆయనే బాధ్యత తీసుకుంటారు, అంతేగాని గ్రౌండ్ లెవెల్లో పనిచేసిన కార్యకర్తలు ఎవరు బాధ్యతను తీసుకోరు. సో ఆ విధంగానే భగవంతుడు నియమించినటువంటి ఈ యొక్క ఆర్గనైజేషన్ ఏదైతే ఉంది, భౌతిక విశ్వం ఏదైతే ఉందో, ఈ విశ్వంలో తన నియామకం ప్రకారంగానే అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా చూసాం, ఏదైనా ఒక పదవికి సంబంధించినటువంటి వాళ్ళు లేకపోతే, అంటే దేవీ దేవతలే కావచ్చు, లేకపోతే ఇంద్రుడు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి ఈ యొక్క భౌతిక సృష్టిని కొనసాగించడానికి అవసరమైనటువంటి సహకారాలు అందించడానికి అవసరమైనటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు లేకపోతే స్వయంగా భగవంతుడే ఆ పదవిలోకి వచ్చేస్తారు. అది కూడా మనం చూసాం, ఒక్కొక్కప్పుడు ఇంద్రుడుగా వచ్చే సందర్భాలు ఉన్నాయి, ఒకసారి బ్రహ్మగా వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఓకే, మనం ఇలావృత వర్షం గురించి చదువుకున్నప్పుడు అక్కడ మేరు పర్వతం పైన ఉన్నటువంటి బ్రహ్మదేవుడు, మేరు పర్వతానికి పైన బ్రహ్మదేవుడు ఉన్నారు కదా, సో అక్కడ బ్రహ్మదేవుడు ఉన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడు కీర్తించారు అందరూ. సో ఆ బ్రహ్మదేవుడు ఎవరు అంటే స్వయంగా భగవానుడు వచ్చి బ్రహ్మదేవుడిగా కూర్చున్నారు అక్కడ, ఎందుకంటే అప్పుడు బ్రహ్మదేవుడిగా అర్హత పొందినటువంటి జీవులు ఎవరు లేరు, అందుకనే స్వయంగా భగవంతుడే బ్రహ్మదేవుడి పదవిని కూడా తీసుకున్నారు. అలా అని బ్రహ్మదేవుడు మళ్ళీ బ్రహ్మదేవుడి పదవిని భగవంతుడు తీసుకున్నారు కదా అని చెప్పేసి ఇక భగవంతుడు తన ధామంలో లేరని కాదు, ధామంలోనూ ఉన్నారు. ఇప్పుడు కూడా భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడిగా ఇక్కడ దేవకీ వసుదేవుల గర్భంలో అవతరించారు, అవతరించినంత మాత్రం తన గోలోక బృందావనం నుంచి వదిలేసి వచ్చేసారని కాదు, అక్కడ కూడా ఉన్నారు. సో విస్తరించారు. ఓకే, భగవంతుడు ఎంతమందిగా ఆయన విస్తరిస్తారు. ఈవెన్ మీరు ద్వారకలో శ్రీకృష్ణ భగవానుడు ద్వారకకి వెళ్ళిన తర్వాత ద్వారకలో 16,108 మంది భార్యలను పొందుతారు, తను 16,100 మంది భార్యలకి ఒక్కొక్క భార్య దగ్గర ఒక్కొక్కలుగా విస్తరించేశారు. సో విస్తరించినప్పుడు కూడా విచిత్రం చూడండి, ఒక భార్య పొట్టిగా ఉండొచ్చు, ఒక భార్య పొడవుగా ఉండొచ్చు, ఒక భార్య లావుగా ఉండొచ్చు, ఒక భార్య సన్నగా ఉండొచ్చు, వాళ్ళ వాళ్ళ శరీర ఆకృతికి అనుగుణంగా శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళకు సూటబుల్ గా విస్తరించారు. లావుగా ఉన్నామకి లావుగా, సన్నగా ఉన్నామకి సన్నగా, పొడవుగా ఉన్నానికి పొడవుగా, పొట్టిగా ఉన్నామకి పొట్టిగా విస్తరించారు శ్రీకృష్ణ భగవానుడు. అది భగవంతుడి యొక్క శక్తి. ఈవెన్ గోపికలు కూడా గోకులంలో ఉన్నప్పుడు, అంటే బృందావనంలో ఉన్నప్పుడు గోపికలు కూడా శ్రీకృష్ణ భగవానుడితోటి నాట్యం చేస్తుంటే ప్రతి గోపిక శ్రీకృష్ణుడు నాతోనే నాట్యం చేస్తున్నాడు అని అనుకున్నారు. అక్కడ వేల మంది గోపికలు ఉన్నారు, కానీ వ్యక్తిగతంగా శ్రీకృష్ణ భగవానుడు ప్రతి ఒక్కళ్ళతోటి నాట్యం చేసినట్టు వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. అది భగవంతుడి యొక్క శక్తి. సో మనం సిద్ధులు గడిస్తే మనం కూడా విస్తరించచ్చేమో, కానీ భగవంతుడిలాగా అసంఖ్యాకంగా విస్తరించలేము మనం. మహావిస్తరిస్తే ఒకళ్ళు ఇద్దరుగా, ఇద్దరు ముగ్గురుగా, లేకపోతే నలుగురుగా, ఐదుగురుగా, ఏడుగురుగా, 8 మందిగా విస్తరించగలుగుతారు. గొప్ప గొప్ప సిద్ధులు గడించినటువంటి వాళ్ళు కూడా 8 మంది కంటే ఎక్కువగా విస్తరించలేకపోయారు, కానీ భగవంతుడు అసంఖ్యాకంగా విస్తరించగలరు. అందుకనే భగవంతుడి యొక్క శక్తిని మనము తక్కువగా అంచనా వేయకూడదు. భగవంతుడు ఈ సమస్త సృష్టిలోకి అలానే విస్తరించారు. ఇప్పుడు కూడా భగవంతుడు ఇక్కడ దేవకీ వసుదేవుని యొక్క గర్భంలోకి రావడం కూడా జరిగింది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వసుదేవుడికి సంబంధించి వసుదేవుడు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఇంకా 3 శ్లోకాలు ఉన్నాయి, అవి మనం మళ్ళీ రేపు చదువుకుందాం మాతాజీ. ఆ తరువాత భగవంతుడు వసుదేవుడు భగవంతుడి కోసం ప్రార్థన చేసిన తర్వాత మరి భగవంతుడు మాట్లాడుకుంటూ ఉంటారా? వసుదేవుడు అంత గొప్పవాడు, ప్రార్థన చేసిన తర్వాత మనం చేస్తే మాట్లాడరేమో, కానీ వసుదేవుడు చేస్తే మాట్లాడతారు కదా భగవంతుడు. సో తండ్రి కదా, తండ్రి, తండ్రిని కాకపోయినా భక్తుడు, భక్తుడు చేసినటువంటి ప్రార్థనకి భగవంతుడు స్పందించకుండా ఉండరు. సో అప్పుడు భగవంతుడు ఏం స్పందిస్తున్నారు మనం రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కల్పతరు బెస్ట్ కృపా సింధు పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. హరే కృష్ణ. కమిషన్ మధ్య చూడరా. హరే కృష్ణ ప్రభుజీ. సారీ ప్రభుజీ, నాది సిస్టమ్ ప్రాబ్లం ఉంది, ఎంత ట్రై చేసినా ఆడియో రాలేదు ప్రభుజీ. పర్వాలేదు, ఓకే, రేపు చదవండి మాతాజీ. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కమిషన్ మాతాజీ ఉన్నారా లేరా? కమిషన్ మాతాజీ, ఓకే. సో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.